ಚಿನ್ನೈರ ಬದ್ದಳ ಕಮೈಸ್ದೆ ದೂಲೂರು ಲಾಚೂರು ಮತ್ತ ಪಲ್ಲವಿದಿ ಮಂಗನಾಲ ಇಸ್ವಕಂ ಪಾಠವಿದಿ ಭೂಮ ಕಣ್ಣ ಮುಂದೆ ಮುಟ್ಟಿ ನಮ್ಮ ದುರುವುದಿ ಲಾಲ್ ನಾವು ಕಲ ಕಣ್ಣ ಮುಂದೆ ಮುಟ್ಟಿ ನಾವು ಏಮ್ಲ ಅವ್ರ ಸಕಂ ಪಾಠವಿದಿ కీర్తి జగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మిఠల మంగళ సూత్రం చేసిన గోల్కొండ విజయ్ కుమార జలమించిన నందీశు సత్యనారాయణ నా సాటిగా నా లాపాలక దర్శన ఎక్కడే వచ్చిన పుట్టినారు నాగుల కొసందరి కర వచ్చిన కైలాసవతి సరసమైన వాట అన్న బాలన్ బొంగర్ అన్న బొంగరం దాని పొడిగంటన్న మా దిగింటి గూటానాటి పెద్ద మనంటి బెండ మరమనంటి పల్లెలమ్మనంటి ఇడుగులమ్మనంటి ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాల మన చార్నల కొత్త రూపం బోనాలు పోసినంటే గడ్డల మనంటే సూదుల మనంటి కనకాల కట్టమైతున్నీ నా చిన్ని తమ్ముడు పింగుల మన చరము ఏడు రకజల్లము ఏకంగా ఉన్నాము దళం తలని దళం పెట్టుకొని నా పేద గ్రామం కెమించారు అమ్మా అమ్మా నీ పేద గ్రామానికి సంగతులు ఏమిటంటే మేము నీ బిడ్డలమైన మేము మా వల్ల వీలైనంత వరకు నీకు బంగారు బోనం అనేది ఒకటి ఏర్పాటు చేసి నీకు సమర్పించుకున్నాము. అది నీకు ఆనందాన్ని కలిగించిందా లేదా నీకు సంతోషమేనా కాదా ఈ విషయాన్ని మాకు తెలియాలి. అమ్మా నీ బోనం నీకు సమర్పించడం సంతోషంగా ఆనందంగా ఉన్నాను సంతోషంగా దుఃఖంగా ఉంది నా వద్ద వచ్చిన అందరికీ నా ప్రజలందరూ సంతోషంగా దుఃఖంతో వస్తున్నారు. నేను మాత్రం నాకు నా భక్తులు సంతోషం లేకపోతే నన్ను అది చదివేస్తున్నట్టుగా ఎన్నో మాటలు అందుకొని దుఃఖంతో పోతున్నారు ఆ బాలక. ఒక్కసారి నా వద్ద నా బాలందరూ సంతోష ఆనందంగా వ్యక్తం చేసుకుని నా వద్దకు వస్తున్నారు కానీ నేను మాత్రం సంతోషమే లేకపోతుంది ఎందుకు అనుకుంటున్నా కానీ నేను ఎంతో ఘనంగా చేస్తున్నామా అని కానీ మీకు మీరే అనుకుంటున్నారు కానీ బయట మాత్రం రాదురా బాలక బయటకు వచ్చిపోయాను రా బాలక ఎవరో ఎంత దుఃఖంతో పోతున్నారు. నీ బిడ్డలు అంత అవస్థలు పడుతూ నిన్ను కొలుస్తూ ఈ బంగారు బోనం అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అది మీకు సంతోషాన్ని కలిగించిందనే అనుకుంటున్నాము. నీకు సంతోషం కలగలేదు అని ఎలా చెప్పగలవుమో. మేమంతా రాత్రి పగలు కష్టపడి ఆ కార్యక్రమాన్ని సక్రమంగా సవ్యంగా సక్సెస్ఫుల్గా నిర్వహించాం. అది నువ్వు కాదని ఎలా అంటావు? ఇప్పుడు వచ్చి నాతో ప్రశ్నించగల అంత పెద్ద నడుగు అయిపోయావరా అమ్మా? ఆ పెద్దవాళ్ళే వాళ్ళ దుఃఖమే నీకు నీ కంటికి కనబడుతుంది. ఆడ పడుతులందరూ ఎంత చోదిస్తూ వెళ్తున్నారు అమ్మా. నిన్నమొననే ఆడపడుచులందరూ ఇక్కడ సక్రమంగా మా మర్యాద పూర్వకంగా గౌరవించారు. దేవాలయం తరపు నుంచి నీ తరపు నుంచి అంతా ఆడబిడ్డలందరినీ ఇక్కడికి పిలిచి పసుపు కుంకుమలు అవన్నీ మొత్తం ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టారు. అప్పటికి కూడా మీకు సంతోషం కలగలేదంటే ఎట్లా మేము ఎలా అనుకోవాలి? మీకు తెలియదు చాలా ఉన్నాయి రా బాలక. నీ
దొంగతను కూర్చి ఎంత మాత్రం రాత్రా బాలక ఏ మాట్లాడుతున్నారా బాలకను తెలియని విషయాలు మాత్రం మాట్లాడకరా బాలక అమ్మా నాకు తెలియని చూసి మాట్లాడు తెలియని విషయాలు మాట్లాడుతున్నా చూసి చెప్పు మీ 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 కోరిక ఏంటి మీరేం చేయమంటున్నారు మమ్మల్ని రాబోయే రోజుల్లో మేము ఎలా బతుకుతాము రాబోయే రోజుల్లో మమ్మల్ని ఎలా చూసుకుంటాము అది చెప్పాలి ఈ ప్రశ్న మాత్రం తప్పకుండా అడిగినవాడిని ఇదే కల్పిస్తున్నాను నా గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఆనందం నాకు చూసే భారం కూడా ఉన్నారు కానీ మీరు మాత్రం ఇబ్బందులు మాత్రం పెట్టకండిరా బాలక ఈ సబ్బంది మాత్రం ఇంత సిబ్బంది ఉంది కూడా ఏం లాభం లేకపోతున్నారా బాలక అమ్మా వరకు ఎంత ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తున్నారని అనుకుంటున్నారు కానీ మీరు నేను కాదు కీడు చేస్తున్నారు మీరు అమ్మా బుద్ధి కర్మానుసారిణి కర్మ ప్రకారంగా మీరు అనుభవిస్తారని నువ్వే చెప్తావు కదా తల్లి ఎవరు చేసుకున్న దాన్ని వాళ్ళు అనుభవించి మీ దగ్గరికి వస్తున్నారు కానీ భక్తిగా వచ్చే వాళ్ళందరికీ చక్కటి దర్శనాన్ని ఇస్తున్నావు ఈనాడు నువ్వు ఆగ్రహం తెలియజేసి కింది శాఖలు పెట్టడం అనేది చాలా తప్పని పద్ధతి తల్లి కింది శాఖలు పెట్టవద్దు నా బిడ్డలే మీకు తెలియాలని నేను ఈ విషయం చెప్తున్నాను కానీ నేను మాత్రం మీరు సిబ్బంది పెట్టినా లేకున్నా నేను మాత్రం వాళ్ళని సంతోషపెట్టే భారం కూడా నాది చాలా సంతోషం తల్లి మంచి మాట చెప్పావు కానీ మీకు ఏం తక్కువ చేస్తున్నారమ్మా వజ్రాల గొట్టుకింద వజ్రాల ముక్కు కొలక బంగారు కత్తి వజ్ర బంగారు లక్ష్మీ కాసుల కేరు మంగళసూత్రం గొలుసు బంగారు గోణాలు నీ నీ కొల్లాలిలోంచి తీసి చేయించిన ఈ రోజున ధైర్యం చేసి చేయించేవాళ్ళు ఎవరమ్మా నీ ప్రభులు పెరగాడని నీ యొక్క కీర్తి నలు దిశలా కాకాడని ఒక మంచి ఉద్దేశంతో నీ బిడ్డ నీ నీ సమక్షంలో నాయకత్వం వహిస్తున్నటువంటి బిడ్డ మొట్టమొదటిగా చేసినటువంటి ఒక గొప్ప క్రియని నువ్వు ఆశీర్వదించాల్సింది పోయి ఆ తర్వాత నా బిడ్డలందరూ కష్టపడుతున్నారని కిల్లి శాఖలు కట్టడమే కాకుండా నువ్వు ఆశీర్వదించడం మానేసి ఉత్తరోత్తర అభివృద్ధి చేయండి అని చెప్పడం మానేసి ఈ విధంగా దూషణ చేయడం బాగాలే తల్లి ఆశీర్వాదాన్ని తెలియజేయి ప్రజలందరూ నా బిడ్డలే అందరికీ ఇస్తాను ఒక్కరే మాట కాదురా ఈ రోజు నాకు నా ముక్కు పుడితే నాకు కత్తి తెచ్చినంత మాత్రం కాదు వాళ్ళని కూడా ఆశీర్వదిస్తా నా ప్రజలందరినీ కూడా ఆశీర్వదిస్తాను చక్కటి మాట తల్లి ఏమన్నా తప్పులుంటే తప్పులు దిద్దుకుంటాము తప్పులు లేకుండా నీ యొక్క ప్రాంతానికి నీ యొక్క సన్నిధికి వచ్చేటువంటి ఏర్పాట్లు చేసుకుంటాము వ్యక్తం చేసినందుకు నేను ముందున్నందులా మీరు ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకుంటారని మీకు తెలియజేస్తున్నాను బాలక చాలా సంతోషం తల్లి ఇది ఆశీర్వాదంగా భావిస్తామమ్మా తర్వాత ఈనాడు మా హైందవ సాంప్రదాయానికి మచ్చగలిగేటువంటి మాటలు మాట్లాడేటువంటి నిష్కరులని ఈ ప్రాంతంలో నీ సమక్షంలో జాతి మత కుల భేదాలు లేకుండా నీకు సేవ చేస్తున్నటువంటి మా అందరికైనా రాళ్లు కొడుతున్నాయి ఆ రాళ్లు కొడకుండా నిష్కరులని ఆనాటి నుంచి దుర్మార్గులను నువ్వని ఏ విధంగా శిక్షిస్తావు హైందవ సాంప్రదాయాన్ని ఏ విధంగా రక్షిస్తావో తెలియజేయతల్లి న్యాయం ఉన్నంత మట్టుకు ఏ న్యాయం పక్షమే నిలబడతా నేను ఎటువంటి ఆపద రాని వల్ల వాళ్ళకు న్యాయానికి పాటు పడే ఉజ్జయిని మహంకాలి నేను వాళ్ళు కూడా రాళ్ళు విసిరినా కానీ తప్పనిసరిగా శిక్షిస్తా నేను శిక్షిస్తా రక్షిస్తా చాలా సంతోషం తల్లి ఇది ఆశీర్వాదం తల్లి అదేవిధంగా ఈ సంవత్సరం గ్రీష్మ ఋతువు వెళ్ళిపోయింది వానల్లో వర్ష ఋతువులో ఇంచుమించుగా 15 రోజులు దాటిపోయింది వర్షాల్లో కాలి పంటలు లేవు సరైనటువంటి రక్షణ లేదు ఈ సంవత్సరం నీ జాత్యంలో గల ఆంతర్యం ఏంటి తల్లి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు వర్షాలు కురిసి సస్యశ్యామలంగా కాలికొండలతో ఉండాల్సినటువంటి ఈ తెలంగాణ ప్రాంతం మా ముఖ్యమంత్రి వెళ్ళిలో ముద్దుగా నీ యొక్క ఈ ప్రకృతి స్వరూపమైనటువంటి చక్కటి
నదులు కట్టలు ఆనకట్టలు ఇవన్నీ బాగుండాలని చాలా ప్రాంతంలో చాలా విశేషంగా కృషి చేసి చేస్తున్నారు కదా, వాటికి నువ్వు సహకారం చేయకుండా ఎందుకు తల్లి జాప్యం చేస్తున్నావు? అవి తెలంగాణ ప్రజలందరినీ ఆశీర్వదించి వర్షాలు సకాలంలో కూర్చున్నట్టుగా నీ యొక్క కీర్తిని నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయి తల్లి. సకాలంలో వర్షాలు కోరినన్ని వర్షాలు ఉన్నాయి వాళ్ళకు, వాళ్ళకు మాత్రం ఎటువంటి యోగదానం ఇవ్వండి. కోరిందల్లా కొంగు బంగారం చేసేవాళ్ళు, ఎటువంటి యోగదానం ఇవ్వని కాళ్ళు తప్పకుండా వర్షాలు కురుస్తాయి, పాడి పంటలు కూడా పండేలా చేసే భారంగా ఒక్క మాటు నా వద్దకు వచ్చి పాడి పంటలు నా వద్ద నుంచి. చాలా సంతోషం తల్లి, కేవలం కొంగు మాత్రమే బంగారం చేస్తే ఎట్లా తల్లి? చీరంతా బంగారం చేయాలని కదా నీకోసం చీరలను ఇక్కడ కట్టి కొత్త చీరలు నేయించి ఈ సంవత్సరం నీకు కట్టించాను కదమ్మా. ఈ చక్కటి చీరలు కట్టుకొని నువ్వు కేవలం కొంగులు మాత్రమే బంగారం చేస్తా అంటున్నావు కాదు తల్లి, చీరంతా బంగారం చేసి మేమందరం సంతోషంగా ఉండాలని చూడాలని కోరుకుంటున్నాం తల్లి. బంగారం చేసినా కానీ నా ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటే నాకు అదే సంతోషంగా. చాలా సంతోషం తల్లి, సంతోషంగా అమ్మా, చాలా సంతోషం. నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేశావు, ఆనందం ఇంతసేపు ఉంది ఆ తరతరాలుగా వస్తున్నటువంటి క్రియని కాకుండా ఎంతో ఆనందంగా నీ ఉనికిని తెలియజేశావు, చాలా సంతోషం. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రి వర్యులు మిగతా పెద్దలు ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ ఆశీర్వదిస్తానన్న ఒక శుభ సందేశాన్ని తీసుకుని నేను వెళ్తున్నాం. జై మహంకాళికి.